సార్ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు మనం ఈ మాట్లాడుకున్న టైంలో ఈ డిబేట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏ టెంపుల్లో ఏ విగ్రహం ధ్వంసం చేశారు అనే వార్త వినే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న రామతీర్థం కానివ్వండి, నిన్న లేదంటే సింగరాయకొండ కానివ్వండి, అసలు ఫస్ట్ దీనికి రాజకీయం అంటగట్టి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? ఈ దాడులు వెనక నిజంగా రాజకీయ నాయకులు లేదంటే ఒక పార్టీ ఉందని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది కాబట్టి వెనకాల ఎవరు ఉన్నారని స్పెసిఫిక్ గా రావచ్చు, కానీ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు చేస్తున్న యాక్టివిటీని మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా దీంట్లో రాజకీయ కోణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాడుల్ని ఎవరైనా ఖండిస్తారు, మతం అన్నది మనిషిని విపరీతంగా ప్రభావితం చేస్తుంది, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించి కోట్ల మంది ఉన్నటువంటి సమాజంలో జరిగే ఈ పరిణామాలు ఎవరైనా నొచ్చుకుంటారు. అయితే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు దానికి రాజకీయాలు తోడు కావడం అనేది విపరీత పోకడలకు దారితీస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మత కలహాలకు కానీ అదేవిధంగా మతోన్మాద చర్యలకు కానీ దూరంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఒక హైదరాబాద్ సిటీలకు అప్పుడప్పుడు జరిగేవి తప్ప ఎక్కడ జరిగేటివి కావు. మత కలహాలకు దూరంగా ఉండడం వల్లే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. సౌత్ ఇండియాలో మత కలహాలకు ఆస్కారమే ఉండేది కాదు, మత కలహాలకు కానీ మతాలకి రాజకీయాలకి సంబంధం ఉండేది కాదు ఒకటి రెండు చోట్ల తప్ప. అందువల్లనే సౌత్ ఇండియా అభివృద్ధిని ఒక రకంగా చూడండి. మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో నిరంతరాయంగా మతంతో కూడుకున్నటువంటి ఘర్షణలు జరిగేవి ఒకప్పుడు, ఇప్పుడు తగ్గాయి, అక్కడ అభివృద్ధి చూసుకోండి. కాబట్టి మతం రాజకీయం గొడవలు కలిసినాయంటే మాత్రం మనం నష్టపోవడం కాకుండా సమాజం పూర్తిగా వ్యక్తులు నష్టపోవడమే కాదు సమాజం నష్టపోతుంది, ఈ రెండు ఘటనలు రుజువు అవుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవాలి. విచారణ జరిపే క్రమంలో ఎవరు దోషులో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరుస సంఘటనలు చూసుకున్నప్పుడు ఆకతాయ శేష్టలు ఉండొచ్చు, ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు. ఆకతాయ శేష్టలు అయితే కఠినంగా అరిచేయచ్చు, ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపితంగా జరిగితే మాత్రం ఎవరు చేసినా దాని పట్ల మరింత షార్ప్ గా రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే మాత్రం పెను ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకటిసారి ఇక్కడ ఆకతాయ చేష్టలు అని అనుకుంటే ఏదో ఒక చోట జరిగిందో లేదంటే ఒక జిల్లాలో జరిగిందో ఒక గ్రామంలో జరిగిందంటే అని అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఒక మొన్న విజయనగరంలో జరిగితే మళ్ళీ విజయవాడలో మళ్ళీ ఇటు ప్రకాశం జిల్లా, అంటే ఈ జిల్లాలో లేదు అనకుండా ప్రతి జిల్లాలో ఏదో ఒక యాజిటేషన్, అది కూడా హిందూ దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాల మీదే. దీన్ని ఆకతాయలో చర్యగా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఆకతాయ చర్యలకి ఆస్కారం తక్కువ మీరు అన్నట్టు, ఎందుకంటే ఒక ఘటన జరిగితే ఆకతాయ చేస్తారు జరగాలి. మరీ ముఖ్యంగా మీరు చూడండి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు జరుగుతుంది అనుకోవాలనుకుంటే ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడే జరుగుతున్నాయి. మీకు పెద్ద పెద్ద దేవాలయాల్లో కానీ సీసీ కెమెరాలు ఉన్న చోట జరగాలని మనం కోరుకోవట్లేదు, కానీ జరగట్లేదు. సీసీ కెమెరాలు లేని చోట అంటే ఎక్కడైతే ఆధారాలు కేంద్రీకరణ చేస్తున్నారంటే ఒక ఉద్దేశపూర్వకంగా చేయడం, ఘటన జరిగిన మరుక్షణం సమాజం ముందు కూడా వార్త వచ్చేస్తా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరు చేశారనేది ప్రభుత్వ విచారణలో తేవాల్సిన అవసరం ఉంది, కానీ ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి యాక్టివిటీగా మాత్రం చాలా స్పష్టంగా జరుగుతున్న తీరు చూస్తున్నా, కెమెరాలు లేని చోట జరుగుతున్న తీరు చూస్తున్నా, జరిగిన ఘటన వెంటనే పబ్లిక్ అవుతుందని చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో రాజకీయ ప్రేరేపిత ఉండొచ్చు, కొంత ఆర్గనైజ్డ్ ఫోర్స్ గట్రా ఉండొచ్చు అనేది అనుమానాలకు తావిస్తుంది అన్నట్టు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని షార్ప్ గా స్టడీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కొంత మేలుకోవాలి కూడా. ఎందుకంటే సీరియస్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు దురుద్దేశంతో ప్రతిపక్షాలను మీరు అయితే ఆరోపిస్తున్నారో అది నిజమైతే మరింత షార్ప్ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనం అనుకున్న ఆకతాయ శాస్త్రలో లేదా ఎవరో వ్యక్తులు చేసిన పనులు అయితే కఠిన చర్యలతో ఆగిపోవచ్చు, కానీ సీరియస్ ఆఫ్ యాక్టివిటీ ఉద్దేశపూర్వకంగా జరిగే చర్యలు మీరు కూడా అనుమానిస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నప్పుడు మరింత షార్ప్ గా ఉండాలి. ఇప్పటికే చాలా ఘటనలు జరిగినప్పుడు వీటి రెండు ఘటనల్లో కానీ సీరియస్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకొని ఉంటే తర్వాత చేసే వాళ్ళకి భయం వస్తుంది. మరో సందర్భంలో మాట్లాడచ్చు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్థిక సంఘటన టీటీడీ చాలా సీరియస్ తీసుకోవడం వల్ల చేసే వాళ్ళకి భయం వచ్చింది, అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి కూడా భయం వచ్చింది. అట్లాంటి సీరియస్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకోవడం ఒకటే పరిష్కారంగా కనిపిస్తుంది నాకు.